ఎవరు ఆ మధ్యన మాజీ ఇరిగేషన్ మంత్రి గారు దేవినేని ఉమ గారు మాట్లాడారు. ఆయన మరి బ్యాటరీ డౌన్ అయిందేమో, మరి ఇంకో కొత్త ఆయన వచ్చాడు, ఇంకొక ఉమ, ఈ బాండా ఉమ వచ్చాడు, నిన్న మాట్లాడుతున్నాడు. నాలుగు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళదుంపలు ఇష్ట అయిపోయినా, ఇదేనా చిత్తశుద్ధి అంటున్నాడు. ఏమయ్యా అదేనా నీకు తెలిసింది? ఉమామహేశ్వరరావు గారు, ఈ రెండో ఉమామహేశ్వరరావు గారు, రెండో కృష్ణుడు, ఆయన అడుగుతా ఉన్నా 2000 రూపాయలు ప్రతి బాధితుడికి 2000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం వరద సహాయంలో ఏ ప్రభుత్వంలో ఉందా? చంద్రబాబు నాయుడు గారు మీరు పరిపాలన చేశారు కదా, పిట్లీ తుఫాన్లో మీరు కోతలు కోశారుగా, అక్కడే ఉండి 2000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు, అందరికీ నిత్యావసర వస్తువులు సక్రమంగా పంచినటువంటి ప్రభుత్వం ఇది. నేను అనేక సందర్భాల్లో చెప్పాం, మా మంత్రులు చెప్పారు, మా నాయకులు చెప్పారు, 6 కలెక్టర్లు స్టాఫ్ 24 గంటలు కష్టపడి నిర్వాసితులు బాధితులు వాళ్ళందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం చేశాం. గర్వంగా చెప్తున్నా, ఇంత బ్రహ్మాండమైన వరదలు వచ్చినా ఒక్క ప్రాణం కూడా పోకోకుండా కాపాడుకోవడానికి నిత్యం అధికారులు ప్రయత్నం చేశారు, నిత్యం మా స్టాఫ్ ప్రయత్నం చేశారు, కార్యకర్తలు ప్రయత్నం చేశారు, సెక్రటేరియట్ స్టాఫ్ ప్రయత్నం చేశారు. వీఆర్ ఆల్ అప్రిషియేటింగ్ దెమ్. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి నష్టం జరగకోకుండా, ప్రాణ నష్టం జరగకోకుండా చేసినటువంటి ప్రభుత్వం ఏది? ఈ ప్రభుత్వం మీద ఏం చేయాలో అర్థం కాక డ్రామాలు ఆడుతూ ఉన్నారు. డ్రామాలు, ఉల్లిపాయలు 5 సార్లు 6 సార్లు చెప్పాడు నేను చూసా, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టమేటాలు అని 5 సార్లు చెప్పి చెప్తే చెప్పాడు. అది వేరే, నా గురించి మాట్లాడుతున్నాడు. పోలవరం అంటే నాకు తెలియదంట, డయాఫ్రమ్ వాళ్ళంటే నాకు తెలియదంట, కాఫర్ డ్యామ్ అంటే నాకు తెలియదంట. బోండవ మాకు బాగా తెలుసే, బ్రహ్మాండంగా తెలుసు కాఫర్ డ్యామ్ గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి. ఆయన కూడా అంతే, ఆ ఉమామహేశ్వరరావు మొన్న ఇప్పుడు అంటున్నాడు ఏదో వాళ్ళ టీవీ ఛానల్లో, ఒకసారి కాదు 2-3 సార్లు అన్నాడు. బుద్ధి జ్ఞానం లేదు ఈ రాంబాబుకు, బుద్ధి జ్ఞానం, రాంబాబు నీకు బుద్ధి జ్ఞానం లేదు. నిజంగా నాకు బుద్ధి జ్ఞానం లేదు. పాపం ఆ ఉమామహేశ్వరరావు గారికి బుద్ధి జ్ఞానం బాగా ఉంది. వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, వాళ్ళ తల్లిదండ్రులు కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టుగా బుద్ధి జ్ఞానంతోనే పుట్టించారు. మాకేమో పుట్టించలే బుద్ధి జ్ఞానంతో. ఏమో ఎవరైనా వెళ్తూ ఉంటారుగా మీరు ఆయన దగ్గరికి ప్రెస్ మీట్కి, వెళ్తారా? కాస్త ఏమైనా బుద్ధి జ్ఞానం అమ్ముతాడేమో అనుకోండి, లేకపోతే 2 కిడ్నీలు ఉంటే 1 కిడ్నీ దానం చేస్తారు, అట్లా బుద్ధి జ్ఞానం ఏమైనా దానం చేస్తాడని చెప్పమని అడుగుతా ఉన్నా. ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. అంతేకాదు, ఏమయ్యా రాంబాబు, ఏమయ్యా రాంబాబు తెలుసుకో, ఏమయ్యా రాంబాబు తెలుసుకో అంటున్నాడు. మరొక్కసారి ఏమయ్యా రాంబాబు అన్నావంటే ఊరుకొని గుర్తుపెట్టుకో, నువ్వు ఏమయ్యా రాంబాబు, ఏమయ్యా రాంబాబు అంటే ఒరే తురే అనాల్సి ఉంటుంది దేవినేని ఉమా, గుర్తుపెట్టుకో. మాటలు జాగ్రత్త కదని ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతాడు. తాడేపల్లి రాజ ప్రాసారంలో కూర్చున్నాడు, కుర్చీలో కూర్చొని ఎగవటలేదు, హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. ఏంద్రని కడుపు మంట నాకు అర్థం కాదు. ఏం కడుపు మంటే నాకు అర్థం కాలేదు. ఆయన తాడేపల్లి అన్న ఉన్నాడు, మీ మహానుభావుడు ఎక్కడున్నాడు? ఆంధ్రప్రదేశ్లోనే లేడుగా, ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు. ఎప్పుడో వరదలు వచ్చినప్పుడు, లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీకు పరిగెత్తుకుంటా వస్తాడు. అక్కడ నివాసమే లేనటువంటి వ్యక్తి గురించి నువ్వే ఆ నాయకత్వంలో నువ్వుండి ఇక్కడ 24 గంటలు ఉండి ఆంధ్ర రాష్ట్రంలో నిత్యం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు పెరడానికి సిగ్గేం లేదా నీకు అని అడుగుతా ఉన్నా. దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు, ఇది తప్పు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నా, ఇంత పెద్ద వరదలు వచ్చాయి, కాళేశ్వరం తెలంగాణలో ఉన్నది మాన్యుమెంట్ అని చెప్తారు, దానికి ఎంత ఆపద వచ్చింది, కొట్టుకుపోయింది కొన్ని భాగాలు. మేము గర్వంగా చెప్తున్నా, ఒక ఇరిగేషన్ మంత్రిగా చెప్తున్నా, మా స్టాఫ్ను అభినందిస్తున్నాను. నా పక్కనే ఉన్నారు ఈఎన్సీ గారు, పోలవరం నిర్మాణం జరుగుతూ ఉన్నది, జరుగుతూ ఉన్నా కూడా 26 లక్షల క్యూసిక్ల వాటర్ వచ్చినా కూడా స్వయంగా వెళ్ళి అక్కడ కూర్చుని మా స్టాఫ్తో పని చేయించి
వెయ్యి కళ్ళతో కాపాడుకొని ఆ ప్రాజెక్టుకి ఏ విధమైన నష్టం లేకుండా చేసుకోగలిగాం. కారణం చిత్తశుద్ధి, తొందరగా చేయాలి పని అనేటువంటి తాపత్రయం. ఈ లోయర్ కాఫర్ డ్యామ్ మునిగిపోయిన మాట నిజం. లోయర్ కాఫర్ డ్యామ్ ఎందుకు మునిగిపోయింది? పెద్ద పెద్ద కవర్డ్ ఏరియాస్ ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి? కేవలం తెలుగుదేశం తెలివి తక్కువల పెద్ద పెద్ద కవర్స్ ఏర్పడిపోయి ఇవాళ కూడా వాటిని మేము ఒక మెథడాలజీని తీసుకొచ్చి దాన్ని ఇంప్రూవ్ చేసి దాన్ని వేయటానికి వీలైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసి పోలవరం గురించి మేమేదో డ్రాగాన్ చేస్తున్నామండి, అసమర్థులు, పోలవరం వీళ్ళకి కుదరదు. పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్లు ఆయన చెప్తున్నాడు, మాకు బలి నవ్వు వస్తుంది. ఎవరు దేవినేని ఉమ్మ ఆయన వెళ్ళేటప్పుడు అంట అంత అడవిగా ఉందంట, కూంబింగ్తో వెళ్ళాడంట, 500 మంది పోలీసులు కూంబింగ్లు అంట, రాళ్ళంట, రాళ్ళు కొట్టారంట, రాళ్ళు లేపారంట. ఏందో నాకు అర్థం కాదు, చంద్రబాబు నాయుడు ఈయనే కావాలి రాళ్ళు వెళ్ళి కొట్టింది, వీళ్ళే స్వయంగా రాళ్ళు కొట్టి మోసినంత దంగా మాట్లాడుతున్నారు. అదేమంటే బావర్ సంస్థను తీసుకొచ్చాం, ప్రపంచంలోని అత్యంత పెద్ద ప్రతిష్టాత్మకమైన సంస్థ బావర్. అదే ఊరిని వచ్చారా అదేమన్నా స్వచ్ఛంద సేవా సంస్థల 400 కోట్లు కట్టింది గవర్నమెంట్. బావర్ సంస్థ మంచిది కాబట్టి వాళ్ళైనా ఎవరైనా తీసుకొచ్చారు, బావర్ సంస్థ చేత చేయించారు. 400 కోట్లు పెట్టి బావర్ సంస్థ చేత డయాఫ్రామ్ వాళ్ళు చేయించితే తుస్సులు కొట్టుకుపోయిందే మీ తెలివి తక్కువ వల్ల, మీ ప్లానింగ్ వల్ల. నేను మరొక్కసారి చెప్తున్నా, ప్రపంచంలో ఎవ్వరూ చేయనటువంటి తప్పు చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రామ్ వాళ్ళని పూర్తి చేసి గాలి కొట్టివేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని జాతి క్షమించకూడదని కూడా మనవి చేస్తున్నా. ఎవరు నిపుణులు ఉంటే రమ్మనండి, చెప్పమనండి. డయాఫ్రామ్ వాళ్ళు ఎలా కడతారో చెప్పమనండి, నాకు తెలియదు, వాళ్ళకి బాగా తెలుసు, నాకు తెలియకపోయినా తెలుసుకుంటాను. మాకు బోలంత స్టాఫ్ ఉంది, నిపుణులు ఉన్నారు, అడ్వైజర్స్ ఉన్నారు, అందరితో కలిసి తెలుసుకొని ఒక టీంలాగా వర్క్ చేసి సాధ్యమైనంత తొందరలో పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాలని తహతహలాడుతున్నటువంటి ప్రభుత్వం మాది. అంతే తప్ప దీనిలో ఏదో క్యాష్ కొట్టేసుకుందామనో అదే చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అంటే 90 సార్లు వెళ్ళాయంట, ఈయనేమో 40 సార్లు వెళ్ళాయంట. చంద్రబాబు నాయుడు గారు 40 సార్లు వెళ్ళాయంట, ఈయనేమో 90 సార్లు వెళ్ళారంట. ఎందుకో ఎందుకు లేదయ్యా, సింగడు అర్థంకి వెళ్తాడు వస్తాడు, ఏమి లాభం? ప్రయోజనం ఉండాలి కదా. వీళ్ళు ఏం చేశారు? కాఫర్ డ్యాములు కట్టుకోకుండా డయాఫ్రామ్ వాళ్ళు కట్టారు, ఇది ఆ మీరు చేసింది. స్పిల్వే కంప్లీట్ కాకుండా చేశారు, మేము వచ్చిన తర్వాత స్పిల్వేని కంప్లీట్ చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పునాదుల లెవెల్లో ఉన్నటువంటి స్పిల్వేని కంప్లీట్ చేశాం, స్పిల్ ఛానల్ని కంప్లీట్ చేశాం, అప్రోచ్ ఛానల్ని కంప్లీట్ చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే నది డైవర్ట్ చేయబడింది, స్పిల్వేతో నీళ్లు వదలబడ్డాయి. ఇవాళ వచ్చినటువంటి 26 లక్షల క్యూసిక్ వాటర్ని కూడా స్పిల్వే ద్వారా దిగువకు పంపించినటువంటి ప్రభుత్వం ఇది. దీని మీద ఏదేదో మాట్లాడతాం, ఏమి లేకుండా మేము అంత చేసాం ఇంత చేసి నేను అడుగుతాను, మళ్ళా అడుగుతా.